గత కొద్ది రోజులుగా ఎవరి నోట విన్నా నోట్ల మార్పిడి మాటే. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. కేంద్రం విధించిన పరిమితికి అనేక మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ ఇబ్బందులు, నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. పాత నోట్ల మార్పిడి పరిధిని పెంచింది. రోజుకు 4,000 రూపాయలకు బదులుగా 4,500 రూపాయలను మార్చుకోవచ్చు. ఏటీఎంలో నగదు విత్డ్రా పరిమితిని కూడా 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచింది. బ్యాంకుల వద్ద నుండి వారానికి గరిష్టంగా ఉన్న 20,000 రూపాయల విత్డ్రా పరిమితిని 24,000 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. రోజుకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలన్న నిబంధనను కూడా తొలగించారు. బ్యాంకులకు కొత్తగా 500 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.